గుడ్ నూన్ 130 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. 63 ఏళ్ల వయసులో పాదయాత్ర అని అనుమానాలు వ్యక్తం చేసిన వారి నోటికి తాళం వేస్తూ చంద్రబాబు పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న తన బాధను పంటిపీగును అధిగమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు చంద్రబాబు. హిందూపూర్లో మొదలైన మజిలి ఇప్పుడు గుంటూరుకు చేరుకుంది. రెండు సార్లు అధికారానికి దూరమైన చంద్రబాబు పాదయాత్ర ఇక ఆఖరి అస్త్రం అనుకున్నారు. హైటెక్ బాబు తన ఆలోచనలను మార్చుకున్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపూర్లో వస్తున్న మీకోసం యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు బాబు 13 జిల్లాల్లో 55 నియోజకవర్గాలు, 108 మండలాలు, 19 మున్సిపాలిటీలు, 915 గ్రామాలను చుట్టేశారు. 134 రోజుల సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబు గుంటూరు జిల్లా మాయాబజార్ జిన్నా టవర్ మధ్య 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి బాబు అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రజా సమస్యలు తీరాలంటే మీరు యాత్రలో భాగస్వాములు కావాలంటూ పక్క ఊరి వరకు నాతో నడిచి ప్రభుత్వంపై నిరసన తెలుపుదామంటూ ప్రజల్ని నడిపించారు. సమస్యలపై కలెక్టర్, మంత్రులు, ముఖ్యమంత్రికి లేఖాస్త్రాలు సంధించారు. తనపై ఉన్న హైటెక్ ముద్రను చెరుపుకొని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రైతు, మహిళా డిక్లరేషన్లు ప్రకటించారు. బీసీలకు 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్, 100 సీట్లు, రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, పేద కుటుంబాల్లో అమ్మాయి పెళ్లికి 25,000 ఆర్థిక సాయం, బెల్ట్ షాపుల రద్దు, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ లాంటి పనులతో బాబు ప్రజల్లోకి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో 1000 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కుడికాలి వేలినొప్పి తీవ్రమైంది. గద్వాల్లో వేదిక కూలడంతో చంద్రబాబుకు వెన్నునొప్పి మొదలైంది. అయినా బాబు ఆగలేదు. ఆయన అనుకున్న జనవరి 26 వచ్చేసరికి కాలివేళ్లు చితికిపోయాయి. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న బాబు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు వారిస్తున్నా యాత్ర ఆపాలంటూ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా బాబు ముందుకు సాగిపోతూనే ఉన్నారు. నూట 34 రోజుల పాదయాత్రలో బాబు ప్రజలతో మమేకం కావడానికి అనేక అవతారాలెత్తారు. చంద్రబాబు యాత్ర 100 రోజులు చేరుకోగానే ఖమ్మం జిల్లాలో పైలాన్ కట్టి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. 117 రోజులు పూర్తి కాగానే పరిటాలలో మరో పైలాన్ నిర్మించారు. ఇవాళ 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుంటూరు జిల్లా అంగలకుదురులో ఎన్టీఆర్ కిసాన్ భవన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో అభినందన సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వరకు కొనసాగుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్ జన్మదినం, మహానాడు కార్యక్రమాలు కలిసి వచ్చేలా పాదయాత్ర ముగింపు ఉంటే బాగుంటుందని నేతలు చర్చించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబు ఇప్పుడు ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఆదివారం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఇక యాత్ర మే నెలలోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణపై షిండే స్వరం మారింది. తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లో తెలుస్తామన్న షిండే నోట ఇప్పుడు కొత్త మాట వినిపించింది. డెడ్ లైన్ లేవని, సమస్యను పరిష్కరించడం ఖాయమని పిక్చర్ క్లియర్ చేశారు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణపై స్పష్టత రాకుంటే హైకమాండ్పై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు టీ కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ అంశంపై ఇంకా చర్చలు సాగుతున్నాయి.
డెడ్లైన్లు ఏమీ లేవు, చర్చల ప్రక్రియ ఇంకా ముగిసిపోలేదన్నారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. అయితే వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. We are also interested to take quick decisions. There is no limit on this. గతేడాది డిసెంబర్ 28న నెల రోజుల్లో తెలంగాణపై స్పష్టత ఇస్తామంటూ ప్రకటించి షిండే కోరి కష్టాలు తెచ్చుకున్నారు. Meeting was very cordial and everyone expressed their views. We have noted it down. కొన్ని పార్టీల నాయకులు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరికొందరు నెలలోగా తేల్చమని సూచించారు. ఈ మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన సారాంశం ప్రభుత్వానికి వివరిస్తాను. నెల రోజుల్లోగా కేంద్రం నిర్ణయం తెలియజేస్తాం. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పూర్తయ్యాక షిండే చేసిన ప్రకటన ఇది. తెలంగాణపై ఇదే ఆఖరి అఖిలపక్షమన్న షిండే ప్రత్యేకవాదుల్లో ఒక్కసారిగా ఆశలు రేకెత్తించారు. నెల రోజుల్లో స్పష్టత వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ కేంద్రం డెడ్లైన్పై వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయాన్ని ఆజాద్ ప్రకటించారు. తెలంగాణపై స్పష్టతకు మరికొంత సమయం పడుతుందన్నారు. సీఎం, పీసీసీ చీఫ్తో పాటు మూడు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు పూర్తి కావాలని, అప్పుడే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ఇప్పుడు షిండే మాటల్లోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఎటువంటి డెడ్లైన్లు లేవన్న ఆజాద్ వ్యాఖ్యలకు కొనసాగింపుగా షిండే ప్రకటన ఉంది. గడువు చెప్పడం ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో, ఈసారి డెడ్లైన్ ఏమీ లేదన్నారు. తెలంగాణపై స్పష్టత మాత్రం ఇవ్వాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆజాద్ చెప్పినట్టుగానే సంప్రదింపుల ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొదట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను ఢిల్లీ పిలిపించిన కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంతనాలు పూర్తి చేసింది. ఇక రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అవసరమైతే మంత్రుల్ని పిలిచే అవకాశం ఉంది. ఆజాద్, షిండే, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ ఇలా కొద్ది మంది కీలక నేతలు తెలంగాణపై అభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ సంప్రదింపుల సారాంశాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా తెలంగాణ భారాన్ని తన కుమారుడు రాహుల్పై వేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. 2014లో తిరిగి కేంద్రంలో అధికారం సంపాదించాలంటే కాంగ్రెస్ కు ఏపీనే కీలకం. దీంతో తెలంగాణ అంశంపై రాహుల్ సీరియస్ గా దృష్టి పెట్టారు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని అధిష్టానంపై టీ కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే తిరుగుబాటుకు సైతం వెనకాడమని సిగ్నల్స్ పంపారు. పోతేనే కొత్త నీరు వస్తుందన్న సీఎం సంచలన వ్యాఖ్యల వెనుక మతలబ్ ఏంటి? బొత్స హడావిడిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేస్తున్నారు? 15న జరిగే పీసీసీ చీఫ్ల సమావేశంలో ఆయన ఏ నివేదిక ఇవ్వబోతున్నారు? రాష్ట్ర విభజనపై రిపోర్ట్ ఇస్తారా? వచ్చే ఎన్నికలకు ముందస్తుగానే టికెట్ కౌంటర్ ఓపెన్ చేయబోతున్నారా? సీనియర్లను ఫేడ్అవుట్ చేయడమే రాహుల్ లక్ష్యమా? సీఎం వ్యాఖ్యలు కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే అందుకు నిదర్శనమా? కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ తనదైన మార్కుతో పార్టీపై పట్టు బిగిస్తున్నారు. 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై రాహుల్ సీరియస్గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న పీసీసీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రాహుల్ మిషన్ సత్తిబాబుకు కత్తిమీద సాములా మారింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పట్టు చేజారకుండా సరికొత్త ప్రయోగాలకు తెరతీయాలన్న రాహుల్ సంకల్పానికి రాష్ట్రంలో ఉన్న వాస్తవిక పరిస్థితికి పొంతన కుదరకపోవడమే అందుకు కారణం. హడావుడిగా ఢిల్లీ వెళ్లిన బొత్స రాష్ట్రంలో ఉన్న కన్ఫ్యూజన్పై ఏఐసీసీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. వాళ్ల సూచనలు, రాహుల్ సంకేతాలను దృష్టిలో పెట్టుకుని ఓ నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ ఇంజనీరింగ్ పార్టీపై తన మార్క్ వేయాలనేది రాహుల్ ఆలోచన. యువతకు ప్రాధాన్యం, అవినీతి పరులను వీలైనంతవరకు పార్టీకి దూరంగా పెట్టడం, దేశ సమగ్రతకు సంబంధించి దృఢ నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడమని చెప్పడం, దూరమవుతున్న సామాజిక వర్గాలను మళ్లీ కాంగ్రెస్కు దగ్గర చేయడం, ఇవే రాహుల్ ఎజెండాలో ప్రధాన ప్రాధాన్యతలు. ఇక వచ్చే ఎన్నికల్లో ముందుగానే టికెట్లు ప్రకటించాలనే అంశాన్ని రాహుల్ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సో
రాహుల్ ఎజెండా ప్రకారమే బొత్స నివేదిక ఉంటుందని భావిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. మెరిట్స్ చూసుకొని ఏ అభ్యర్థి ఇలాంటి వాడు అంటే సామాజిక కోణంలో సోషల్ ఇంజనీరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా ఒక సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా పార్టీ టికెట్స్ కూడా ఉంటాయని నేను, ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు సామాజిక న్యాయం అంటే సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు చేస్తుంటుంది ప్రతి రాష్ట్రంలో, ఇక్కడ కూడా అదే కోణంలో ఆలోచించి సమన్యాయం చేస్తే బాగుంటుంది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంపై రాహుల్ దగ్గర రిపోర్ట్లున్నాయని, గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగానే ఆయన నిర్ణయాలుంటాయని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీసీసీ చీఫ్ల సమావేశంలో తేల్చేస్తారంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ యువతకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, పెద్దపీట వేయాలి. ఎందుచేతంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో 55% మంది సుమారుగా మరి యువతే ఉన్నారు కాబట్టి వారి ఆలోచన మేరకే మనం పార్టీని కూడా యంత్రాంగాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రక్రియ. రాబోయేటువంటి ఎన్నికల్లో ముందుంచి మరి పార్టీకి మరింత బలోపేతం చేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ యంత్రాంగానంతా కూడా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పిలుపు మేరకు వారు ఇవ్వబోయేటువంటి సందేశం ఉంటుందని మాత్రం నేను భావిస్తా ఉన్నా. ఇక పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. యువతకి ప్రాధాన్యమన్న రాహుల్ మిషన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే యువతకు ప్రాధాన్యం అంటే అర్థం సీనియర్లను దూరం పెడతారని కాదంటున్నారు మరికొందరు నేతలు. రాహుల్ సీనియర్ల సేవలకు ప్రాధాన్యమిస్తూనే యువతకు ప్రాతినిధ్యం కల్పిస్తారని వాళ్లు ఆశిస్తున్నారు. లోగుట్టు ఏంటో కానీ కిరణ్ కామెంట్స్ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో సీనియర్లకు, పార్టీని ధిక్కరించే వాళ్లకు రాహుల్ మీటింగ్ల పర్వం రంగులు చూపిస్తోంది. ఈ నెల 24న జరిగే బెంగళూరు హైదరాబాద్ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేందుకు సడక్ బంద్ బస్సు యాత్ర చేపట్టినట్టు చెప్పారు. సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో సీఎం కిరణ్ కుమార్ కి తెలియజెప్పాలన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఈ నెల 24న తలపెట్టిన హైదరాబాద్ బెంగళూరు రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సడక్ బంద్ కార్యక్రమంపై మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్ని చైతన్యం చేసేందుకు టీజేఏసీ చేపట్టిన బస్సు యాత్రలో కోదండరాం పాల్గొన్నారు. జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్రకు షాద్నగర్లో న్యాయవాదులు, విద్యార్థులు, తెలంగాణ వాదులు స్వాగతం పలికారు. సడక్ బంద్ కార్యక్రమంలో రేయి పగలు ఆటపాటలతో హైదరాబాద్ బెంగళూరు రహదారిని దిగ్బంధించాలని కోరారు కోదండరాం. పాలమూరు జిల్లాలో తెలంగాణ వాదం బలహీనంగా ఉందని భావిస్తున్న సీఎం కిరణ్ కుమార్ కి జిల్లాలో జరిగే సడక్ బంద్ కార్యక్రమం కళ్లు తెరిపించేలా జరగాలన్నారు. కొందరు అంటారు పాలమూరులో ఏమున్నా సార్ ఉద్యమం, కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఈడ కూడా కొట్టొచ్చు గెలవచ్చు, కాబట్టి ఎందుకు ఇవ్వాలి తెలంగాణ అనేటోళ్ళు ఉన్నారు. అందుకని ఈసారి మనం పాలమూరులోనే మన సత్తా ఏందో చూపిద్దామని. ఇది మొదటిసారి కాదు, ఇది వరకు లక్షల మంది దీక్షలు కూర్చున్నారు. ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో బ్రహ్మాండంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరించింది. ఇవాళ మరొక్కసారి అదే రీతిలో మన ఆకాంక్షను వ్యక్తీకరించి తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిని కేంద్రానికి కల్పిద్దాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడే వరకు తమ పోరాటం ఆగదన్నారు. తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డితో పాటు అందర్నీ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కలుపుకుపోతామన్నారు కోదండరాం. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేందుకే సడక్ బంద్ బస్సు యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అందుకని ఒకవైపు కేంద్రం పైన మరొక వైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెట్టడానికి మేము 24 నాడు సడక్ బంద్ కార్యక్రమాన్ని ఇచ్చినాం. ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన సమీకరించడానికి జేఏసీ నిర్ణయించుకున్నది. జేఏసీ పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగానే ఇవాళ ఈ బస్సు యాత్రను మొదలుపెట్టింది. సడక్ బంద్ సన్నాహక బస్సు యాత్ర మొదటి రోజు మహబూబ్ నగర్ లో ముగిసింది. రెండో రోజు భూత్పూర్, అడ్డాకుల, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి, ఆలంపూర్ వరకు సాగుతుంది.